వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హవిని ఘనపూర్ మండలంలోని చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దులో గల పోచారం డ్యాం సైతం పొంగి పొర్లుతుంది. ఈ సందర్భంగా హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్లో మెదక్ రూరల్ సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో నిండి పొంగు పొర్లుతున్నందున ఎవరూ వాటి దగ్గరకు వెళ్లకూడదని చెప్పారు. ప్రజలు విద్యుత్ స్తంభాలను తాకవద్దని, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండరాదని, అత్యవసరమైతేనే ఇండ్ల నుండి బయటకు రావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్కు డయల్ చేస్తే తమ సిబ్బంది సహాయం అందిస్తారని అన్నారు. పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా మన మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా మనం ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తమై ఉండాలి. దీంట్లో భాగంగాను మన ఈ పోచారం డ్యామ్ కూడా ఫుల్ అయ్యి ఓవర్ఫ్లో అవుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామం యొక్క చెరువులు కూడా ఫుల్ అయ్యి పొంగి పొర్లగానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మత్స్యకారులు కానీ, చేపలు పట్టేవారు, తర్వాత సందర్భులు ఎవరు కూడా ఈ పోచారం డ్యామ్ వైపు కానీ, తర్వాత ఈ చెరువుల వైపు కానీ పోవద్దనేసి పోలీస్ వారి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా కూడా పెద్ద పెద్ద భారీ వృక్షాల దగ్గర కానీ, ఇంకే వేరే చెట్ల కింద కూడా ఎవరు కూడా నిల్చోవద్దు. ఈ కరెంటు స్తంభాల దగ్గర కూడా ఎవరు పోవద్దని తెలియజేస్తున్నాము. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న, తర్వాత శిథిలావస్థ దగ్గరలో ఉన్న ఏమైనా ఇంట్లో ఎవరైనా నివాసం ఉంటే తక్షణం ఆ ఇంట్లో దగ్గర నుంచి వేరే మన ప్రభుత్వం వారు, మన కలెక్టర్ గారు కల్పించిన ఈ షెల్టర్ హౌసెస్కి షిఫ్ట్ కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ చెరువులు కుంటలు దగ్గర ఎవరు కూడా చేపలు పట్టడానికి వెళ్ళకూడదని కోరుకుంటున్నాము. తర్వాత అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా, ప్రజలెవరు కూడా ఇంట్లోంచి బయటకు రావద్దని కూడా మనం మా పోలీసు వారి తరఫు నుంచి మనం చెప్పుకున్నాము. ఈ అత్యవసర పరిస్థితిలో మీకు పోలీసు వారు అంతా సహాయ సహకారాలు అందిస్తారు. మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా డైల్ 100కు కాల్ చేసినట్లయితే పోలీసు వారు తక్షణమే అక్కడికి వచ్చి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారనేసి మీ పోలీసు వారు మా జిల్లా గారి ఎస్పీ గారి ఆదేశాలను కనుక ప్రజల మన హవేలి గన్పూర్ మండల ప్రజలందరూ, అదేవిధంగా మా మెదక్ మండలము, పోపన్నపేట మండలము, తుల్చారుమల్లి ప్రజలందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఈ తగు సూచనలన్నీ పాటించాలని, ఎటువంటి అత్యవసర సమయంలో కూడా ఏమైనా ఉంటే 100 డైల్ కాల్ చేస్తారని పోలీసు వారి నుంచి విన్నవించుకుంటున్నాను.